ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ రౌండ్ మీరా మేమా. సో దీనిలో మేము కొన్ని క్వశ్చన్లు అడుగుతాం. ఆ అమ్మాయిలో వర్ష అడిగిద్ది, అబ్బాయిలో నేను అడుగుతాను. సో 1 మినిట్ టైం ఉంటుంది. సో 1 మినిట్లో ఆ క్వశ్చన్కి ఎక్కువ ఎవరైతే ఆన్సర్స్ చెప్తారో వాళ్ళు విన్ అయినట్టు. అలా 6 క్వశ్చన్లు అడుగుతాం, మిమ్మల్ని 3 మిమ్మల్ని 3. ఎవరైతే ఎక్కువ ఆన్సర్స్ చెప్తారో వాళ్ళే విన్ అయినట్టు. వాళ్ళకి విన్ అయిన వాళ్ళకి లాస్ట్లో చిన్న గిఫ్ట్లు ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అవన్నీ వద్దు పాయింట్కి రా అని మనకి ఏ సందర్భంలో అనిపిస్తుంది? ఒక అబ్బాయి ప్రపోజ్ చేసి లైఫ్ లాంగ్ నేను హ్యాపీగా చూసుకుంటా, నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరు అన్నప్పుడు అవన్నీ కాదు పాయింట్కి రా అనాలి. అబ్బాయిలు సొల్లు కవర్లు వద్దు పాయింట్కి రా అనే అంతేగా ఆ ఉద్దేశమే. ఓకే, బ్యూటీ పార్లర్ కి వెళ్ళినప్పుడు నిన్ను హీరోయిన్ లాగా రెడీ చేస్తా. ఈ పిల్ల మేము మెల్లగా చైనాలి. బ్యూటీ పార్లర్ పోయినప్పుడు నిన్ను హీరోయిన్ లాగా తయారు చేస్తా అంటే అవన్నీ కాదు పాయింట్ గ్రౌండ్. లాస్ట్ 5 సెకండ్స్. మా ఫ్రెండ్ కి వెళ్ళి నీ లవర్ పేరు ఏంటంటే, అయ్యో మా పద్ధతి గల ఫ్యామిలీ అలా ఏం చేయమంటే అప్పుడు పాయింట్ కి రా నువ్వు. మా ఫ్రెండ్ వచ్చి, ఏమైనా ఇలాంటి ఫ్రెండ్ దొరకడం మా అదృష్టం, ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అనిపిస్తే అది వద్దు పాయింట్ కి రా. 4 ఆన్సర్లు చెప్పారు, అందులో 35 సెకండ్లు ఈ అమ్మాయి చెప్పారు. బ్యూటీ పార్లర్కి వెళ్ళి 4 ఆన్సర్లు చెప్పారు అబ్బా మీరు. సో మా అబ్బాయిల క్వశ్చన్, ఆడు మగాడ్రా బుజ్జి అని ఏ సందర్భాల్లో అంటారు? టైమర్ ఆన్. సనీలని ఫోన్ చేసి నైట్ డేట్ కి రమ్మన్నప్పుడు అప్పుడు చూపిస్తా నా అమ్మాకతనం ఏంటి. ఫ్రెండ్ వాళ్ళ ఓయో వాండర్ ఇంకో ఓయో కట్టించినప్పుడు వాడు మగాడ్రా బుజ్జి అంటే ఇలాగే ఓయో. మీది కూడా అదే కదా, మీది కూడా అదే కదా. వర్షాన్ని చూసినప్పుడు వాడు మగాడ్రా, వర్షాన్ని చూసినప్పుడు వాడు మగాడ్రా బుజ్జి. నెక్స్ట్ నెక్స్ట్, పిల్లకలు అయినట్టు పిల్ల తల్లి పడ్డప్పుడు నీకు ఆంటీలు పిచ్చి పోలేదు ఇంకా. ఆల్రెడీ ఒక అమ్మాయితో చాటింగ్ చేస్తా, ఇంకో అమ్మాయితో ఫోన్ లో మాట్లాడుతున్నాడు. అత్త కోడలు ఇద్దరు ఉంటే ఆడు మగాడు ఎందుకు అవుతాడు? ఆ అత్త కోడలకు పడదు కదే, తగాదులు ఉంటాయి కదా. వద్దురా మనకి దీంతో ఎందుకు. టైమర్ ఆఫ్. మా వాళ్ళు 7 ఆన్సర్లు చెప్పారు అబ్బా మా బాయ్స్. వీళ్ళందరూ కాదు కానీ లోపల ఆడియో ప్లే చేసేవాడు మగాడు రాబు. నీకెలా తెలిసాడు మగతనం గురించి? ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పినా అంత చెత్తగా చెప్పారు. వాళ్ళకి చెత్తగా చెప్పారా మంచిగా చెప్పారా కదా, ఎక్కువ చెప్పారా లేదా? 7 ఆన్సర్లు చెప్పారు. బ్యూటీ పార్లర్కి వెళ్ళినప్పుడు అమ్మ ప్రతి క్వశ్చన్కి నువ్వు ఒక ఆన్సర్ చెప్పు తల్లి, మేము గెలుస్తాం హ్యాపీగా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుందని ఏ సందర్భంలో అనిపిస్తుంది? ఈ రోజు నేను చూసినప్పుడు అనిపిస్తుంది. నా బాయ్ ఫ్రెండ్ కిస్ అడిగినప్పుడు అన్ని పెళ్లి తర్వాత అంటే, తను ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది, నేను కూడా వెయిట్ చేస్తాను. సూపర్ రా. నా ఫ్రెండ్ ఇన్స్టాలో ఫేమ్ అయి ఉన్నప్పుడు ఒక రీల్ చేసి కొలాబరేట్ చేద్దామంటే చేయాలన్నప్పుడు ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది. దాన్ని తిడుతున్నట్టుంది నువ్వు. మా ఫ్రెండ్ కొత్త ఫోన్ తెచ్చినప్పుడు నాకు ఇవ్వకున్నప్పుడు పతి కుక్కకి. అద్దిరా నేను కూడా కొంటాను రా నెక్స్ట్ అని అంటావు అంతేగా. 3 నెక్స్ట్. నా ఫ్రెండ్ ఐఫోన్ లో సెల్ఫీ తీసుకుందామంటే వద్దు అన్నప్పుడు ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది, నేను ఒక రోజు ఫోన్ కొంటాను. ఇంకొని ఐఫోన్ కొనుక్కొని సెల్ఫీ దిగదాం. దిగండి మీ ఇద్దరు, దిగండి మీ ఇద్దరు, దిగండి. టైమ్ అప్. 4 క్వశ్చన్లు. 5. హలో 4. రావని చెప్పు. 1, 2, 3, 4, 5. 5 క్వశ్చన్లు. ఏడిచోలే కానీ 4 చెప్పారు వాళ్ళు. సో మా అబ్బాయిలే మన క్వశ్చన్ వచ్చేసి, అరే ఇంట్రా ఇది అని ఏ సందర్భాల్లో అంటారు? ఇన్స్టాగ్రామ్ లో ఒక పిల్ల మెసేజ్ చేస్తే, ఆ పిల్లకి వీడియో కాల్ చేస్తే తీరా చూస్తే మా ఫ్రెండ్ గాడన్న. మా ఫ్రెండ్ BMW కార్ కొని పెట్రోల్ బంక్ పోయి అన్న 150 పెట్రోల్ కొట్టాడు. నా లవర్ని వేరే వాడు వైపు తెచ్చినప్పుడు ఏంట్రా ఇది అనిపిస్తుంది? టూ మచ్ రా దేయ్.
అమ్మాయిని పెళ్లికి పిలితే సూట్ కొనుక్కోబోయి కింద పేరగా అని చెప్పులేసుకున్నప్పుడు అరే ఏంట్రా ఇది అన్న. బామ్మాదిగా టూ వీలర్ వేసుకున్నామంటే ఎట్ల బండి వేసుకుని వచ్చినప్పుడు అనిపిస్తారు అరే ఏంట్రా ఇదని. లక్ష రూపాయలు పెట్టి ఫోన్ కొనుక్కొని అరే 15 రూపాయలు డేటా బ్యాలెన్స్ చేయరా అన్నప్పుడు అరే ఏంట్రా ఇది అన్న. చదవకుండానే అన్ని ఎగ్జామ్ పాస్ అయితే అరే నేనేం చదవలేను అరే ఏంట్రా ఇది నువ్వు ఎలా పాస్ అయ్యో అన్నాడు. నేను ఏం చదవకుండా పాస్ అయితే మా అమ్మ నువ్వు ఏం చదవట్లేదు కదా అసలు నువ్వు ఎలా పాస్ అయ్యావు అని అడిగి చెప్పాల్సిన జాకెట్ లో స్ట్రిప్లు పెట్టానండి స్ట్రిప్లు పెట్టానండి. వాళ్ళు 7 చెప్పారు మీ బంధం మీరు 4 చెప్పారు. ఓకే సూపర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి దేవుడా నువ్వు ఉన్నావయ్యా అని ఎలాంటి సందర్భంలో అనిపిస్తుంది? ఏం చదవకుండా ఎగ్జామ్ పోయి ఎగ్జామ్ రాసి రిజల్ట్స్ వచ్చినాక పాస్ అయిపోయినాక దేవుడా నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ ట్రై చేస్తున్న అబ్బాయి నాకు పడినప్పుడు దేవుడ నువ్వు ఉన్నావయ్యా అబ్బా భలే ఉంటది కదా అసలు. మేకప్ లేకుండా వర్ష గుర్తుపట్టినప్పుడు దేవుడ మేకప్ లేకుండా వర్షాన్ని గుర్తుపెడితే దేవుడా నువ్వు ఉన్నావరా అనిపిస్తుంది అంట. నెక్స్ట్ నేను కోరుకున్న అబ్బాయిని పెళ్లి చేసుకున్నప్పుడు దేవుడా నువ్వు ఉన్నావా? ఫోన్ హిస్టరీ చెక్ చేసినప్పుడు ఏం దొరకకపోతే దేవుడా నువ్వు ఉన్నావయ్యా నిజంగా తెలుసా? కాలేజ్ నుంచి మనం బంక్ ఒకటి వెళ్తున్నప్పుడు ప్రిన్సిపల్ వాళ్ళకి ఎవరికి తెలియనట్టు ఉన్నప్పుడు దేవుడా నువ్వు ఉన్నావయ్యా అనిపిస్తుంది. ఓకే టైమ్ అప్ టైమ్ అప్ టైమ్ అప్ 6 చెప్పారు. సో మన లాస్ట్ అండ్ ఫైనల్ రా. 2 రౌండ్ లో మనమే గెలిచాం, 3వది. ఆ కుర్చీని మడత పెట్టాలి అని ఏ సందర్భాల్లో అనిపిస్తుంది? టైమ్ ఆన్. మనం పెళ్లి చేసుకునేటప్పుడు పెళ్లి అయిన తర్వాత శోభనం కావాలంటే శోభనానికి ఇంకా 2 రోజుల ముహూర్తాలు ఇవ్వనప్పుడు పూజ అని చెప్తే ఆ కుర్చీని మడత పెట్టి మా ఆంటీ నాతో కాక వేరే వాడితో చాట్ చేసిన లాస్ట్ బెంచ్ లో హోంవర్క్ ఏం లేదు సార్ ఈ రోజు ఖాళీ అంటే లేదు సార్ ఈ రోజు హోంవర్క్ ఉందని ఫస్ట్ బెంచ్ అంటే లాస్ట్ బెంచ్ కనిపించింది కుర్జీని మడదబెట్టి ఫస్ట్ బెంచ్. వర్షాకి ఇచ్చిన 2 ఏళ్ళు కానీ ఓవర్ ల్యాప్ చేస్తుంది ఆ కుర్చీని మడదబెట్టి. టైమ్ అప్ అయింది. మా వాళ్ళు 4 చెప్పారు, మీ వాళ్ళు 6 చెప్పారు. ఓకే అంతే. ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ మా వాళ్ళే గెలిచారు కాబట్టి మా వాళ్ళే విన్నారు. సూపర్ సూపర్. అరే నువ్వు ఒక్కడ వేయరా, నువ్వు ఒక్కడ వేయరా. మా వాళ్ళు బాగా చెప్పారు కాబట్టి అరే మీ అందరికి చాక్లెట్లు రా. మీకు కూడా ఒకరికి ఇస్తాను అబ్బా. బెస్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళు ఎవరు ఒకసారి చేతి ఎత్తుంది. నిజంగా అబ్బా నువ్వు బెస్ట్ ఆన్సర్. ఈ అమ్మాయికి ఇవ్వాలనుకున్నా ఎందుకంటే ఆ అమ్మాయి వల్ల మేము గెలిచాం. ఆ అమ్మాయి బ్యూటీ బ్యూటీ పార్లర్కి వెళ్ళి నా ఎవడు చెప్పామన్నాడు నిన్ను, ఎవడు చెప్పామన్నాడు నిన్ను. ఫస్ట్ రౌండ్ సక్సెస్ఫుల్ గా అబ్బాయిలు గెలిచారు.